స్టార్ట్ మన టీవీ ప్రోగ్రాంని వీక్షించేటి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ప్రోగ్రాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తమ యొక్క ప్రతిభను చూపడానికి మన టీవీ స్టూడియోకి వచ్చిన్నారు. మన టీవీ స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు యు భీమయ్య, కె చంద్రయ్య, యు మోహన్. వీరు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో కూడా మంచి ప్రతిభను గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో చూపించున్నారు. వాళ్ళని మన టీవీకి పరిచయం చేస్తాను. అదేవిధంగా గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకున్నటువంటి మా విద్యార్థులు జి నాగేంద్ర, తరుణ్ కుమార్, నాగరాజు, యు వెంకటేష్ మరియు రాజాబాబులు వారి యొక్క గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు. మొట్టమొదటిగా గిరిజన సాంప్రదాయ నృత్యం అనేటువంటి దాన్ని దాంతో మనం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిద్దాం. Thank you.
तेरे खोजते कौन छोड़ी रे न तेरे मारे ते दरू खेलते वो छकर खोजते कौन छोड़ी रे न तेरे मारे ते ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరము రాజమహేంద్రవరానికి రాజమహేంద్రవరానికి 55 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రూట్లో దేవిపట్నం రోడ్లో 1983-84 సంవత్సరంలో బిఏ బీకామ్ కోర్సుతో స్థాపించబడింది. తదుపరి 2007-08 సంవత్సరంలో సైన్స్ కోర్సెస్లో ఎంపీసీ మరియు బీజెడ్ఎఫ్ అంటే రాష్ట్రంలోనే ఫారెస్ట్రీ ప్రధాన అంశంగా ఉన్నటువంటి ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి కోర్సుగా బయాలజీ వాళ్ళకి ఇక ఈ కాలేజీలో అనేది పెట్టబడినది. ఈ కళాశాలలో విద్య దప్పించే విద్యార్థులు 90% కూడా షెడ్యూల్ టెగర్కి సంబంధించిన వ్యక్తులు. మరియు ఈ కళాశాల ప్రస్తుతం స్ట్రెంగ్త్ 404, 11 మండలాలకి ఇది ఒక్కటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల. మరి ఇటువంటి డిగ్రీ కళాశాలలో మారుమూల గ్రామాల్లో నుంచి గిరిజన ప్రాంతాల్లో నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి విద్యార్థులు మా కళాశాలలో విద్య అభ్యసిస్తున్నారు. కో ఎడ్యుకేషన్ కళాశాల మాది. ఈ కళాశాల విద్య నిర్వహించేటువంటి విద్యార్థుల్లో యూనివర్సిటీ స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనిపించినటువంటి 3 అథ్లెట్స్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. వారిలో మొట్టమొదటిగా యు భీమయ్య. ఇతను బీకామ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి. ఇతను ఖోఖో స్టేట్ లెవెల్లో ఓపెన్ మీట్లో 2 సార్లు పథకాలు సాధించాడు. అదేవిధంగా రన్నింగ్లో 5 కిలోమీటర్లలో 17 నిమిషాల టైం తోటి అండర్-19లో స్టేట్ లెవెల్లో పథకాలు సాధించాడు. అదేవిధంగా రన్నింగ్లో 10 కిలోమీటర్లు ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఇతను 35 నిమిషాల్లో యూనివర్సిటీ లెవెల్లో 2015-16 సెకండ్ ప్లేసు. అదేవిధంగా రన్నింగ్లో 10 కిలోమీటర్లు క్రాస్ కంట్రీలో 2016-17 నాలుగో ప్లేస్ సాధించాడు. అంతేకాకుండా 28-29 నవంబర్ అంటే ఈ నెల పెద్దాపురంలో జరిగిన యూనివర్సిటీ గేమ్స్లో ఇతను మంచి ప్రతిభ కనపరిచి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లలో 2 బ్రాంజ్ మెడల్ను మా కళాశాలకు సాధించినటువంటి ఈ భీమయ్యని మీకు పరిచయం చేయబోతున్నాను. భీమయ్య, మన టీవీ ప్రేక్షకులందరూ కూడా నువ్వు మరి గిరిజన ప్రాంతంలో పుట్టి పైకి వచ్చి ఇంత మంచి ప్రతిభ చూపించినటువంటి నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి నీ బాల్యం గురించి మా ప్రేక్షకులకు చెప్పవలసిందిగా కోరుచున్నాను. నమస్తే అండి, నా పేరు భీమయ్య, చింతూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా అండి. అందులో మా తుమ్మల గ్రామం మాది. నేను చిన్నప్పుడు అంటే మా తల్లిదండ్రులు కన్నయ్య, అమ్మ తిరుపతమ్మ. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అమ్మ చదివించింది. నేను చిన్నప్పుడు ఊళ్ళో ఉండగానే క్రిస్టియన్ మిషనరీ ద్వారా స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ నా చదువు స్టార్ట్ అయింది. మరి మీ స్కూలు గురించి అంటే ఎడ్యుకేషన్ గురించి, స్కూలు ఇంటర్మీడియట్ వరకు ఏ విధంగా సాగింది మరి మా వాళ్ళకి తెలియజేయవలసిందిగా కూర్చున్నాను. అంటే నేను చిన్నప్పుడు నా స్టార్ట్ అయింది విద్య అనేది క్రిస్టియన్ మిషనరీ ద్వారా స్టార్ట్ అయింది. అక్కడ నుండి ఏపీఆర్ ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్లో 6th నుండి 10th వరకు దమ్మపేట ఏపీఆర్లో చదివాను. ఆ తర్వాత మంచి 10th లో 75% మార్క్స్ రావడంతో ఏపీఆర్లోనే ఇంటర్మీడియట్ సీట్ వచ్చింది. అందులో సిఈసి గ్రూప్ చదివాను. ఆ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను. అంటే ఆర్థిక కారణాల వల్ల గ్యాప్ అయ్యి మళ్ళీ రంపచోడవరం డిగ్రీ కాలేజీలో బీకామ్ 2015లో జాయిన్ అయ్యాను. మరి నీ యొక్క ప్రధాన అంశాలు
గేమ్స్లో వచ్చేసరికి ఖోఖో, మరియు అథ్లెటిక్స్లో వచ్చేసరికి రన్నింగు. ఈ రెండింటిలో మరి ఇంత రన్నింగ్లో నీ ఎక్కువ పథకాలు సాధించినట్టుగా చెప్తున్నది రికార్డు బట్టి, ఈ వీటి మీద ఆసక్తి నీకు ఏ రకంగా కలిగింది? అంటే నేను చిన్నప్పుడు ఏపీఆర్లో జాయిన్ అయిన తర్వాత ఖోఖో ఆడేటోడిని ఫస్ట్ సార్ ఖోఖో ఆడిపించేటోళ్ళు. అందులో భాగంగా రన్నింగ్ ప్రాక్టీస్ అతను రన్నింగ్లోనే ఆ ఖోఖో ఆడి 2008లో మొదటిసారిగా ట్రైబల్ గేమ్స్లో ఐటీడీఏ తరఫున పెట్టారు. దాంట్లో 5 KMలో స్టార్ట్ పార్టిసిపేట్ చేశానండి. దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది. దాంతో అక్కడ నుండి నేను రన్నింగ్ మీద ఎక్కువ మక్కువ చూపించానండి. ఖోఖో అంటే టీమ్ గేమ్, అది గేమ్ టీమ్ మొత్తం ఉండాలి. అదే ఇండివిజువల్ గేమ్ అంటే రన్నింగ్, రన్నింగ్లో మనం ప్రతిభ అంటే ఒకరినితో చూపించుకోవాల్సి వస్తుంది కదా, అందుకే దాన్ని తీసుకున్నానండి. భీమయ్య, మరి చాలామంది విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొట్టమొదటి విజయాన్ని ఎప్పుడు మర్చిపోలేరు. మరి నీ మొట్టమొదటి విజయం గురించి ఏమైనా చెప్తావా మాకు? అంటే మొదటి విజయం అంటే అదే ట్రైబల్ మీట్ అండి. 10 5 KMలో 3rd ప్లేస్ వచ్చింది, అదే మొదటిగా. ఖోఖోలో అయితే ఖోఖో ఫస్ట్ అంటే 2008-09లో పైకా మీట్ చేశానండి. అందులో డిస్టిక్ లెవెల్లో 1st ప్లేస్ మాదేనండి. అక్కడ నుండి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను, కానీ వెళ్ళలేకపోయాను ఎగ్జామ్స్ వల్ల వెళ్ళలేకపోయాను. భీమయ్య, మరి నువ్వు బాల్యం నుంచి కూడా గేమ్స్లో స్పోర్ట్స్లో మంచి ప్రతిభ చూపిస్తూ స్కూల్ స్థాయిలో, గిరిజన ప్రాంత స్థాయిలో, మరియు జిల్లా స్థాయిలో మంచి పార్టిసిపేట్ చేసి మంచి మెడల్ సంపాదించావు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఎప్పుడు ఎంపిక అయ్యావు? స్టేట్ లెవెల్ అంటే 2009లో ఖోఖోలో ఎంపిక అయ్యాను. ఖోఖోలో వచ్చేసి 14లో వెళ్ళాను. మళ్ళీ 16లో కూడా 2009లో 14కి వెళ్ళాను. 2010లో సెలెక్ట్ అయ్యాను గేమ్ ఖోఖోలో. అలాగే రన్నింగ్స్లో కూడా సెలెక్ట్ అయ్యేటోడిని కానీ వెళ్ళలేదు స్టేట్ లెవెల్లో వెళ్ళలేదు. మరి నువ్వు బాల్యం నుంచి స్కూల్ స్థాయి నుంచి కూడా ఇప్పుడు డిగ్రీ స్థాయి వరకు అంటే నిన్న మొన్నటి వరకు కూడా యూనివర్సిటీ స్థాయి, నేషనల్ స్థాయి వరకు కూడా అనేక విజయాలు సాధించావు. మరి ఈ విజయాలు నీ గుర్తున్నటువంటివి ఏమేమి ఉంటాయి అనేటువంటిది నువ్వేమన్నా చెప్పగలవా? ఏ సంవత్సరం ఏమేమి ఉన్నాయి అనేది నీ గుర్తున్నంత వరకు చెప్పు మా ప్రేక్షకులకి. అంటే స్కూల్లో వచ్చేసి అది ట్రైబల్ మీట్ ఫస్ట్ అండి, అది మొదటి విజయం నాది. దాని తర్వాత 2009-2010 వరుసగా ప్రతి ఇయర్లో కూడా పార్టిసిపేట్ చేశాను రన్నింగ్లో, కానీ అందులో సెలెక్ట్ అయ్యేటోని కానీ వెళ్ళలేకపోయేటోని. ఇంటర్ డిగ్రీకి వచ్చేసాక 2015లో వెళ్ళాను. 2015లో 10 KMలో 2nd ప్లేస్ వచ్చింది. అరే 2016లో వెళ్ళలేదు. 2017లో నిన్న మొన్న 2028-29 జరిగిన దాటిలో 2nd ప్లేస్ వచ్చానండి. రెండిట్లోనూ 5 KM 10 KMలోను బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయండి. మరి చాలామంది అనుకుంటారు ఈ క్రీడల్లోనూ ఈ అథ్లెటిక్స్లోనూ పార్టిసిపేట్ చేస్తే చదువుకి అడ్డంకి అవుతుంది, చదవలేము అనేటువంటి చాలామంది విద్యార్థుల ఉన్న అపోహ. దాని గురించి నీ యొక్క అనుభవం ప్రకారంగా మన ప్రీతి విద్యార్థులందరికీ కూడా నువ్వు ఏమన్నా సందేశం ఇవ్వగలవా? అంటే ఆటలు అనేది చదువుకి అడ్డంకి కాదండి. చదువు ఆటలు ఉండడం వల్ల మానసిక ఉల్లాసం వస్తుంది. దాని ద్వారా ఇంకా మైండ్ ఇంప్రూవ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే దానివల్ల నేను 10th లో కూడా 75% మార్క్స్తో పాస్ అయ్యాను. అలా ఇంటర్మీడియట్లో 76% పాస్ అయ్యాను. అంటే నేను స్పోర్ట్స్లోనే ఉంటాను. అంటే నా మార్క్స్ 75% అబోనే వచ్చినాయి, కానీ దానికి గేమ్స్ అనేది అడ్డు కాదని నా అభిప్రాయం. విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మన భీమయ్య సందేశం అందరికీ తెలిసినట్టే ఉంటుంది. కాబట్టి చదువుకి ఏది అడ్డు కాదు, చదువు చదివే, మిగిలిన అంశాలన్నీ కూడా కొనసాగించాలి. అయితే భీమయ్య, లాస్ట్గా ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మరి రాష్ట్ర స్థాయిలో నుంచి జాతీయ స్థాయికి కూడా నీకు అవకాశం వచ్చింది గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి. మరి దాని గురించి ఏమన్నా ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అన్నట్టుగా తెలుస్తుంది, ఎందుకు చేయలేదు ఏమన్నా ఎవరైనా చెప్పగలవా? అంటే మేము గిరిజన ప్రాంతం అండి, మాకు అంతగా సదుపాయాలు ఉండవు. అలాగే ఆర్థిక పరిస్థితులు మెయిన్ మాకు అడ్డంకి అండి. స్టేట్ నుండి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోయేటండి. ప్రతిసారి అలా ఏదో ఒకటి అలా ఆగిపోయేటండి. మరి నీకు ఇన్ని పథకాలు సాధించావు కదా, మరి నీకు శిక్షణ అది ఎవరైనా ఇచ్చినారా లేదనుకున్నట్టయితే నీ అంతటి నువ్వే ప్రాక్టీస్ చేసినావా, ఆ విషయం గురించి ఏమైనా చెప్తావా? అంటే శిక్షణ అంటే నాకు ప్రత్యేకంగా శిక్షణ ఏం లేదు. స్కూల్ లెవెల్లో
ఖోఖో ఆడేటోడ్ని. అది దాని తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ నేను ఓన్ ప్రిపరేషన్తో ప్రాక్టీస్ అయ్యాను. నాకు ప్రత్యేకంగా కోచ్ అంటూ ఎవరు లేరు. అలా కోచ్ ఉండి ఉంటే ప్రత్యేకంగా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేటోడ్ని అని నా అభిప్రాయం. మరి చివరికి ఏమన్నా చెప్తే తెలుసుకుందావా? అంటే మా గిరిజన ప్రాంతంలో వచ్చేసి అది మాకు ప్రత్యేకంగా స్పోర్ట్స్లో గేమ్స్లో మాకు ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మంచి ప్రతిభ కనపరుస్తామని మా అభిప్రాయం. మరి ఈరోజు మన టీవీ ప్రేక్షకులందరికీ కనబడుతుందా, దీని గురించి నువ్వు ఏమన్నా చెప్తావా? ఈ అవకాశం కలిగిస్తుందా? ఈ అవకాశం కలిగిస్తాం కమిషనర్ గారికి, అలాగే ఐటీడీ పిఓ గారికి, అధికారులకి, అలాగే మన టీవీ ప్రోగ్రామ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. సో విద్యార్థి విద్యార్థులందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ, భీమయ్య సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో కింద గిరిజన ప్రాంతంలో పుట్టి స్వశక్తితోటి తను నెంచుకున్నటువంటి క్రీడని అభ్యాసం చేసి ఈ స్థితికి వచ్చాడంటే విద్యార్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే స్వయం కృషితోటి ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు, చదువుకి ఏది అడ్డంకి కాదు. మరి భీమయ్య ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీకాన్ చదువుతున్నాడు మా కళాశాలలో, మంచి విద్యార్థి, చదువులో కూడా మంచి ప్రతిభ చూపిస్తున్నాడు. ఈ విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి భీమయ్య తన యొక్క అభిప్రాయాలని, తన యొక్క విషయాలన్నింటినీ కూడా మా మన టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా తెలియజేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీకు మొదటే చెప్పాను, ఇది మన్యంలో మాణిక్యాలు అనే ఈ కార్యక్రమం మా కళాశాల తరఫున ఈ ప్రజెంట్ చేయటానికి వచ్చిన మాణిక్యాల్లో మొట్టమొదటి మాణిక్యాన్ని మనం చూసినాం. అదేవిధంగా మా విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని ఒకటి మీకు ప్రజెంట్ చేస్తున్నారు. మరి ఇంకొక గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా మా విద్యార్థులకి తెలియజేస్తున్నాం. సారలా జోంగా డోల్డా కా
మరి ఈ రోజున మా కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థులను తీసుకొచ్చినాను. మొట్టమొదటిగా భీమయ్యని పరిచయం చేస్తున్నాను. భీమయ్య అథ్లెటిక్స్లో రన్నింగ్లో మంచి పథకాలను సాధించాడు. అదేవిధంగా రెండవ విద్యార్థిగా చంద్రయ్యని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు కే చంద్రయ్య, ఇతను త్రోస్లో మంచి దిట్ట. ఈ యొక్క స్పోర్ట్స్లో రన్నింగ్ త్రోసు ఉంటాయి. ఈ త్రోస్లో ఇతను జావెలిన్ డిస్కస్ షార్ట్ పుట్లో మంచి మెడల్ సంపాదించి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, యూనివర్సిటీ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించాడు. నిన్నగాక మొన్న పెద్దాపురంలో జరిగినటువంటి యూనివర్సిటీ స్థాయిలో జావెలిన్ గోల్డ్ మెడల్ సాధించాడు చంద్రయ్య. మరి ఈ చంద్రయ్యని విద్యార్థులందరికీ కూడా మన టీవీ ద్వారా పరిచయం చేస్తున్నాను. చంద్రయ్య, మీ యొక్క బాల్యం ఎలా సాగింది? నీ బాల్యం గురించి చెప్తావా? సార్, నా పేరు చంద్రయ్య సార్. మాది తూర్పుగోదావరి డిస్టిక్, చింతూరు మండలం. చింతూరులో మాది చిన్న మారుమూల ప్రాంతం మాదండి. నేను చిన్నప్పటి నుంచి ఓ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను, 1-10 దాకా. తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ అయ్యాను. మళ్ళీ నీవు గేమ్స్ స్పోర్ట్స్ రెండింటిలో కూడా చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది, ప్రవేశం ఉంది దాంట్లో. మరి గేమ్స్ వదిలేసి స్పోర్ట్స్ పైన ఎందుకు ఆసక్తి పెంచుకున్నావు? దానికి ఏదైనా కారణం ఉందా? గేమ్స్ అంటే గ్రూప్గా డిస్కషన్ చేసుకోవాలి, కానీ నాకు ఇష్టమైనది ఎవరికున్న సత్తా వాళ్ళు చూపిస్తేనే బాగుంటుందని, నేను ఓ అథ్లెటిక్గా పెరగాలని నా ఉద్దేశంతో నేను అథ్లెటిక్స్ ఎంచుకున్నాను. అథ్లెటిక్స్లో ఎవరికి ఎంత సత్తా ఉంటే అంత చూపించి మంచి మెరుగైన స్థాయికి చేరుకోవచ్చు, అందువల్ల నేను అథ్లెటిక్స్ ఎంచుకున్నాను. అథ్లెటిక్స్లో రన్స్ మరియు త్రోస్ ఉండగా, రన్స్లో కూడా నువ్వు చిన్నప్పుడు కొంచెం ప్రావీణ్యత ఉన్నది, మరి రన్స్ వదిలేసేసి త్రోస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోదా? దానికి ప్రధాన కారణమే ఉందా? నేను రన్స్ ఫస్ట్లో చేసేవాడిని, తర్వాత మళ్ళీ ఈ త్రోస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ పెరగడం వల్ల నేను త్రోస్ ఫస్ట్ ఈ రన్స్ అనేవి చేసి కొద్దిగా ఈ ఫెయిన్ రావడం వల్ల నేను మళ్ళీ ఈ త్రోస్ ఎంచుకున్నానండి. త్రోస్ ఎంచుకోవడం వల్ల నాకు బెనిఫిట్ అయింది, బాగా బెనిఫిట్ అయ్యి నేను మంచిగా ఫస్ట్ ఓపెన్ మీట్లోనే గోల్డ్ మెడల్ సాధించాను, అందువల్ల మళ్ళీ త్రోస్ ఎంచుకోవడం జరిగింది. మరి చంద్రయ్య గురించి కొన్ని ముఖ్య విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అది జావెలిన్ త్రోలో స్టేట్ U19లో సెకండ్ ప్లేసు, డిస్కస్ త్రోలో స్టేట్ U19లో సెకండ్ ప్లేసు, షార్ట్ పుట్లో నేషనల్ మీట్ జార్ఖండ్లో జరిగిన దాంట్లో పార్టిసిపేట్ చేశాడు, కానీ ఏ ప్లేసు రాలేదు. పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో జావెలిన్ త్రోలో ఫస్ట్ ప్లేస్ 2 సార్లు, 2015-16, 16-17 సంవత్సరానికి 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా డిస్కస్ త్రోలో యూనివర్సిటీ స్థాయిలో మరలా గోల్డ్ మెడల్ సంపాదించాడు 2016-17. అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, చంద్రయ్యకి ఈ యొక్క త్రోస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ప్రాక్టీస్ చేశాడు అనే విషయాన్ని మనందరికీ తెలియజేస్తుంది. మరి చంద్రయ్య, నువ్వు గ్రామ స్థాయి నుంచి, స్కూల్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క త్రోస్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రతిభ చూపించావు. మరి నేషనల్ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసావు అని చెప్పి తెలుస్తుంది. మరి ఆ నేషనల్ స్పోర్ట్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసావు, ఏమిటి నీ యొక్క అనుభూతి ఏమైనా ఉన్నట్టయితే మాతో పంచుకుంటావా? సార్,
నేను 2 times నేషనల్కి వెళ్ళానండి. అందులో నాకు ఎటువంటి పథకం రాలేదు. నా వరకు అయితే నేను బాగానే ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. కానీ 2 times ఫస్ట్ టైం జార్ఖండ్ వెళ్ళాను, ఆ తర్వాత భువనేశ్వర్లో జరిగిన ఒరిస్సాలో భువనేశ్వర్లో జరిగిన నేషనల్ మీట్కి వెళ్ళానండి. అందులో కూడా నాకు ఎటువంటి పథకం రాలేదండి. తర్వాత మళ్ళీ అటు నుంచి వచ్చి 2 times మళ్ళీ స్టేట్ మీట్కి వెళ్ళాను. అందులో బాగా మంచిగా మెరుగైన ఫలితాలు వచ్చాయండి. కానీ ఈ నేషనల్ మీట్లో సాధించలేకపోయాను. దానికంటూ మెరుగైన సదుపాయం అంటూ ఏం లేదు, కానీ నాకంటూ ఆర్థిక పరిస్థితి కారణాల వల్ల కొద్ది వెళ్ళలేకపోయాను, సాధించలేకపోవడం జరిగింది. చంద్రయ్య, బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది. మంచిగా ప్రాక్టీస్ చేసి నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా నువ్వు నేషనల్ స్థాయిలో కానీ లేదనుకున్నట్టయితే రాష్ట్ర స్థాయిలో కానీ ఈ గేమ్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు క్లాసెస్ అవి కూడా మిస్ అవుతుండేవాడు కదా, మరి చదువు ఎలా సాగింది? చాలామంది అంటుంటారు ఏదో ఒకటి పట్టుకోవాలంటుంటారు, కానీ నాకు చదువు గేమ్స్ రెండు దేన్ని వదులుకోలేదు. నేను రెండింటిని చాలా బాగా రన్ చేస్తున్నాను. నాకు ఎక్కువగా స్పోర్ట్స్ అంటే ఇష్టం, కానీ అలానే నేను చదువుని వదులుకోలేను. మా అమ్మగారు చెప్తుంటారు, మా అమ్మగారు లేరు, మా నాన్నగారు బాగా ప్రోత్సహిస్తారు గేమ్స్కి. మా అమ్మగారేమో గేమ్స్ అంటే అమ్ము వద్దు నువ్వు అలాంటి వాటికి వెళ్ళకు అని బాగా డిస్కరేజ్ చేసేవాడు. మా అమ్మగారి కళ, మా నాన్నగారి కళ వల్ల నేను రెండింటిని రన్ చేస్తున్నానండి. మరి నువ్వు చాలా మెడల్స్ సంపాదించుంటావు, చాలా ప్లేసెస్ తిరుగుంటావు ఈ యొక్క ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి. సుమారు ఎన్ని మెడల్స్ సంపాదించుంటావు ఇప్పటి వరకు? నా కెరీర్లో మొత్తం 16 మెడల్స్ సాధించానండి. అందులో స్టేటు డిస్ట్రిక్ట్ మీట్లు రెండండి. ఈ 16 మెడలు నీ స్వయం కృషితోనే సాధించావా, లేదనుకున్నట్టయితే మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ ఇంకెవరి ప్రోత్సాహం ఉన్నదా? మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందండి. మా నాకు నేనే కోచ్ అండి, ఇక నాకంటూ కోచింగ్ ఏం లేదండి. ఈ యొక్క ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడు నువ్వు? ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎర్లీ చేస్తానండి. అంటే ఎర్లీగా చేయడం వల్ల, ఓన్లీ ఈవెంట్స్ ఉన్నప్పుడే చేయడం అని లేదండి, ఎర్లీగా చేస్తుంటాను. రోజు మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్లో చేస్తానండి, క్లాస్ టైంలో క్లాస్కి వెళ్ళిపోతాను. విద్యార్థులు గమనించాలి ఈ విషయాన్ని. ఏదో గేమ్స్ ఉన్నప్పుడు 2 రోజుల ముందు ప్రాక్టీస్ చేయడం అనేది కాకుండా చంద్రయ్య ఈ రకంగా ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రాక్టీస్ చేయటం వల్లనే ఇన్ని మెడల్స్ సాధించగలిగాడనే విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. చంద్రయ్య, మరి నీ యొక్క అనుభూతుల్ని, నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మా విద్యార్థులందరితో కూడా షేర్ చేసుకున్నందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి విద్యార్థులు, మా విద్యార్థులు ఇక్కడికి వచ్చినారు. ఇప్పటివరకు కూడా గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని మీ అందరికీ అందజేస్తున్నారు. అయితే గిరిజన సాంప్రదాయ నృత్యమే కాకుండా మా విద్యార్థులందరూ కూడా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని చేస్తారు అనుకుని ఉంటారు అందరూ కూడా. కానీ వాళ్ళు దానికి భిన్నంగా ఒక నృత్య ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ కూడా చూడవలసిందిగా కోరుచున్నాను. We'll be right back.
మరి గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని మరియు వెస్ట్రన్ నృత్యాన్ని ఇచ్చినటువంటి మా విద్యార్థుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటిగా జి నరేంద్ర ఫస్ట్ బీకామ్, ఎం తరుణ్ కుమార్ ఫస్ట్ బిఏ, నాగరాజు ఫస్ట్ బిఏ, వెంకటేష్ మరియు రాజాబాబు ఫస్ట్ బిఏ మరియు ఫస్ట్ బిఎస్సి. ఈ విద్యార్థులందరూ కూడా మా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. మరి మూడవ విద్యార్థి అయినటువంటి మా విద్యార్థి ఇప్పటివరకు కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో రన్స్ మరియు త్రోస్లో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులందరినీ మీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు స్పోర్ట్స్లోంచి తన యొక్క శిక్షణను ప్రారంభించి గేమ్స్లోకి స్విచ్ ఓవర్ అయినటువంటి మా విద్యార్థి యు మోహన్ బిఏ మూడో సంవత్సరం మా కళాశాలలో చదువుతున్నాడు. యు మోహన్ యొక్క క్రెడెన్షియల్స్ ఏంటంటే ఖోఖో స్టేట్ లెవెల్ నేషనల్కి సెలెక్ట్ అయినాడు, అదేవిధంగా వాలీబాల్ నేషనల్కి ఆడినాడు, ఢిల్లీ మరియు మహారాష్ట్ర జరిగినటువంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కబడ్డీ స్టేట్ లెవెల్లో ఆడున్నాడు. యు మోహన్ మరి నువ్వు కష్టపడి ఈ యొక్క గేమ్స్లో మంచి ప్రతిభ కనపరిచినావు, నీ యొక్క బాల్యం గురించి మాకు కొన్ని విషయాలు తెలియచేయి. నా పేరు మోహన్ సార్, మాది విఆర్పురం మండలం లక్ష్మీనగరం గ్రామం, మాది మారుమూరు గ్రామం. ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా, అది కూడా సింతూర్ ఏపీఆర్లో థర్డ్ నుంచి టెన్త్ వరకు. అక్కడ అదే 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయిన గేమ్స్ నాకు అప్పుడు ఫస్ట్లో చిన్నతనంలో 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఖోఖో ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఖోఖో ఆడేటోడిని. ఖోఖోలో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యావు కదా, మరి ఆ విషయం గురించి మాకు ఏమన్నా చెప్తావా? ఎప్పుడు నీకు ఖోఖోలో నేషనల్ లెవెల్లో సెలక్షన్ వచ్చింది? నేను 9th క్లాస్ చదివేటప్పుడు వచ్చింది. 9th క్లాస్ చదివేటప్పుడు వచ్చింది. అప్పుడు నువ్వు స్టేట్గా ఆడుతున్నప్పుడు వచ్చిందా, లేదనుకున్నట్టయితే జిల్లా స్థాయిలో ఆడుతున్నప్పుడు నీకు సెలక్షన్ అయిందా? స్టేట్ లెవెల్లో ఆడుతున్నప్పుడు వచ్చింది. స్టేట్ లెవెల్లో ఆడుతున్నప్పుడు వచ్చింది. ప్రేక్షకులు గమనించాలి, మా విద్యార్థులు ఇదే మొట్టమొదటిసారి ఈ యొక్క కెమెరా ముందుకి ఈ యొక్క టీవీ స్టూడియోలో మరియు పబ్లిక్గా మాట్లాడటం అనేటువంటిది, దయచేసి వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిందిగా కూర్చున్నాను. మరి ఇన్ని గేమ్స్ ఇంత ప్రతిభ చూపించావు కదా, నిన్ను ఎవరు ప్రోత్సహించారు? ప్రోత్సహించింది అయితే అమ్మ నాన్నలే. మా నాన్న అంటే మా నాన్నగారికి గేమ్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు వద్దంటుంటుంది కానీ నేను పట్టించుకోకుండా వెళ్తుంటాను. మా నాన్నగారికి అయితే గేమ్స్ అంటే ప్రాణం, అందుకే ఎంత దూరం వరకు వెళ్తాను. మరి ఈ గేమ్స్లో నువ్వు జూనియర్ ఒలింపిక్స్లో కూడా ఎంపిక అయ్యావని తెలిసింది, మరి ఆ విషయం గురించి నాకన్నా చెప్తావా?
మహారాష్ట్ర నేషనల్ మీట్కి వెళ్ళినప్పుడు సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ వచ్చింది సార్. అప్పటి నుంచి బాగా ఇంకా ప్రాక్టీస్ చేయాలని నా ఆలోచన. కోచ్ అంటే ఎవరు లేరు. మరి నీ చదువు ఎలా సాగింది? చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ కొనవరం అయిపోయింది సార్. అక్కడి నుంచి వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ డిగ్రీ రంపచోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను సార్. అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కొద్ది ప్రోత్సహించడం వల్ల నేను అంతవరకు వెళ్ళాను. మరి గేమ్స్ మీద నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం వల్ల గేమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి మంచి పథకాలు సాధించావు. అథ్లెటిక్స్ మీద ఎప్పుడు కూడా నీకు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయాలని అనిపించలేదా? అనిపించింది కానీ నేను వదిలేసా. ఏదో ఒక దాంట్లో ఉండాలి, అన్నీ కావాలంటే ఏది దొక్కదని. సో మోహన్, నీకు మరి మంచి భవిష్యత్తు ఉండాలని, గేమ్స్లో మరి ఇంక ఇన్ని మెడల్స్ సంపాదించాలని, జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుంటూ, మరి మా కళాశాల గురించి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ విద్యార్థులందరూ కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు. ఈ యొక్క ఈ పార్టిసిపేట్ చేయటమే కాకుండా గత సంవత్సరం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఔషధ మొక్కలపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించబడింది. అదేవిధంగా మా కళాశాల విద్యార్థులు ఒక 50 మంది ఈ యొక్క జాతీయ ఉపత్తు సంస్థ శిక్షణ వారు, రెడ్ క్రాస్ వారు ఈస్ట్ గోదావరి జిల్లా వారు కలిగే శిక్షణ శిబిరంలో పాల్గొని 3 రోజుల పాటు మా కళాశాలలో మంచిగా తర్ఫీదు పొందినారు, శిక్షణ తీసుకున్నారు. ఈ విషయాలే కాకుండా మా కళాశాలలో ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి ఒక గార్డెన్ మేము మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా మరియు ఈ యొక్క టింబర్ ఇల్డింగ్ ప్లాంట్స్, ఎందుకంటే ఫారెస్ట్రీ మాకు ఉన్నది కాబట్టి అదొక గార్డెన్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం వారి సహకారంతో, మా కళాశాల విద్యా కమిషన్ గారి సహాయంతో మరియు ITDA PO గారి సహాయంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచుకోగలిగినాం. అదేమిటంటే 1 కోటి రూపాయలతో 8 రూమ్స్ క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ITDA PO గారు 4 లక్షల రూపాయలతో 1 RO ప్లాంట్ని మా విద్యార్థులకు మంచినీటి సదుపాయాల కోసం ఏర్పరిచినారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అందరూ కూడా మా విద్యార్థులు ఎక్కడో చాలా దూరం నుంచి రమారమి ఒక 500 కిలోమీటర్ల దూరం నుంచి ఈ అవకాశాన్ని మాకు కలిగేశారు. కళాశాల విద్యా కమిషన్ గారు ఈ అవకాశాన్ని మాకు కలగేశారు. అందరి ముందు వాళ్ళ యొక్క ప్రతిభని చాటడానికి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చింది చెప్పడానికి, వాళ్ళ యొక్క విశేషాలు అందరితో షేర్ చేసుకోవడానికి ఈ అవకాశం కలిగేసినటువంటి కళాశాల విద్యా కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కళాశాల విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మన టీవీ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ మన టీవీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యార్థులకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యువర్ స్టూడెంట్స్. మంచి మంచి పొజిషన్లోకి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ స్పెషల్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.